జీవీఎంసీ 41వ వార్డు కార్పొరేటర్ కోడిగూడ్ల పూర్ణిమ శ్రీధర్ స్పందించారు. జీవీఎంసీ నుంచి మంజూరు కావాలంటే 2 నెలల సమయం పడుతుందని అధికారులు చెప్పారు. 30,000 రూపాయల సొంత నిధులతో 2 వాటర్ ట్యాంకర్లను కొనుగోలు చేసి కాలనీకి బహుకరించారు. వాటిని అమర్చే ఏర్పాటు కూడా చేస్తారని హామీ ఇచ్చారు. దీంతో కాలనీ వాసులు ఆనందాన్ని వ్యక్తం చేస్తారు. జీవీఎంసీ 41వ వార్డు పరిధిలో జ్ఞానపురం JNNURM కాలనీని 2009లో నిర్మాణం చేపట్టారు. లబ్ధిదారులకు 2015లో ఇళ్లను అందజేశారు. 8 ఏళ్లు కాకమునుపే వాటర్ ట్యాంక్ శిథిలమైపోయింది. దీంతో 32 కుటుంబాలకు నీరందని పరిస్థితి ఏర్పడింది. ఈ విషయం తెలుసుకున్న వార్డు కార్పొరేటర్ కోడిగుడ్ల పూర్ణిమ శ్రీధర్ తన సొంత నిధులు 30,000 రూపాయలు వెచ్చించారు. పేదల దాహార్తిని తీర్చేందుకు వార్డు కార్పొరేటర్ కోడిగుడ్ల పూర్ణిమ శ్రీధర్ ముందుకొచ్చారు. తన సొంత నిధులతో 2 వాటర్ ట్యాంకులను కొనుగోలు చేశారు. వీటిని దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ చేతుల మీదుగా లాంఛనంగా ప్రారంభించారు. 32 కుటుంబాల వారు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని వార్డు కార్పొరేటర్ తన సొంత నిధులతో ట్యాంకులు కొనుగోలు చేయడం పట్ల ఎమ్మెల్యే వాసుపల్లి హర్షం వ్యక్తం చేశారు. వార్డులో ఎటువంటి సమస్య వచ్చినా ముందుంటానని కోడిగుడ్ల పూర్ణిమ శ్రీధర్ అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎలాగైతే నేరుగా ఖాతాల్లోకి డబ్బులు పంపించి వారిని ఎప్పుడు కూడా నిరంతరం కాపాడుకుంటా ఉన్నారు. ఇంకేదైనా సరే చిన్న చిల్లర ఖర్చులకు కానీ చిన్న ఏదైనా సరే కష్టం వస్తే కానీ చిన్న హెల్త్ విషయం కానీ ఇలాంటి ఏదో చూడండి, మా ఓవర్ ట్యాంక్ పనిచేయట్లేదు, నీళ్ళేము లీక్ అయిపోతా ఉంది, ఎండాకాలం వచ్చింది మాకు నీళ్ళు లేవు, ఇలాంటి అంటే చిన్న చిన్న ఉంటాయి కదా అవి, అవన్నీ మా మహిళలకు వచ్చిన కష్టాలు ఉంటాయన్నమాట. అవి ఏమున్నా సరే మాకేంటి, దన్ను మాకు శ్రీధర్ ఉన్నాడు, కోడిగుడు శ్రీధర్ ఉన్నాడు, అంతేనే మాకు ఇంకా అదే కావాలి. సో దన్ను అన్నమాట, అదే బ్యాక్ బోన్ అన్నమాట. అంతేగానే లీడర్ అంటే ఈ షుడ్ బి ఏ బ్యాక్ బోన్ అంటారన్నమాట. చూసారా ఎంత బాగా చెప్తా ఉంటారో నాయకులు ఎప్పుడు కూడా. అలాంటి బ్యాక్ బోన్గా ఉన్నాడు మా శ్రీధర్ గారు. చెప్పిన వెంటనే 30,000 అతని సొంత పాకెట్ నుంచి డబ్బు తీసి 2 ఓవర్ ట్యాంక్స్నేమో సింటెక్స్ ట్యాంక్స్ని 15,000 30,000 ఖర్చు చేసి 4,000 లీటర్ల ట్యాంక్స్ని ఇక్కడ పెట్టడం జరిగింది. 32 కుటుంబాలు అంతేనే చూస్తున్నారా, మనం ఏదో 200 కుటుంబాలు 500 కుటుంబాలు కాదు, 32 కుటుంబాల కోసం అది 30,000 ఖర్చు చేశారు. నమస్తే అండి, 41 వార్డు తరఫున మాట్లాడుతున్నాను. ఈ నా బర్త్డే అంటే పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ జయరామ్ కాలనీ వారు 32 కుటుంబాలు వచ్చి మాకు వినతిపత్రం అందించారు. మాకు వాటర్ లీక్ అవుతుంది సార్, ఎన్నో రోజుల నుంచి చాలాసార్లు మేము జీవీఎంసీ వారికి లెటర్ పెట్టాం, అయితే జీవీఎంసీ వారు కొన్ని ఫండ్స్ రావడానికి కాంట్రాక్ట్ తయారు చేయడం లేట్ అవుతుంది బట్టికి, అది దాంతవరకు వీళ్ళకి వాటర్ సప్లై ఉండదు బట్టికి మనం ఇమీడియట్లీ దీని మీద స్పందించాలని చెప్పి చాలాసార్లు జీవీఎంసీ కమిషన్ ఆయన కూడా స్పందించారు. అయినప్పటికీ సరే ఇది రావడానికి ఇంకొకటి 1 మంత్ 2 మంత్స్ పడుతుందని చెప్పి మేమే మా సొంత నిధులతో 2,000 లీటర్ ట్యాంక్స్ 2 కొని దాదాపు 30,000 రూపాయలు వీళ్ళకి స్పాన్సర్ చేసి దానికి ఉన్ని కనెక్షన్స్ కూడా మేమే స్వయంగా చేసి ప్లంబింగ్ అంతా ఏటైతే ఉందో అందు ప్లంబింగ్ అంతా చేసి వాళ్ళకి అందించాలని మేము మనస్ఫూర్తిగా ఈ జీసస్ ఈస్టర్ అంటే జీసస్ ఉత్తానమైన రోజు ఈరోజు వాళ్ళకి ఇవ్వడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. అలాగే మా వాసుపల్లి గణేష్ కుమార్ గారు ఎన్నో ఇక్కడ సమస్యలు చెప్పాం, అవన్నీ స్పందించి ఇమీడియట్లీ దాని మీద యాక్షన్ తీసుకుంటున్నారు, ప్రతి విషయంలో కూడా ముందుంటున్నారు. కాబట్టి నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్లో 100% ఆయన 100% గెలుస్తారు, ఎక్కువ మెజార్టీ మీరు అందరూ ఇవ్వాలని కోరుకుంటూ చాలా తీసుకుంటాను. థ్యాంక్ యూ. ఈ కాలనీలో మొత్తం 350 కుటుంబాల వారు నివసిస్తున్నారు. ఇందులో 32 కుటుంబాలకు చెందిన బ్లాక్లో ట్యాంకులు నిర్మించినందుకు వారంతా కృతజ్ఞతలు తెలిపారు. ఈ వేసవిలో దాహాత్రిని తీర్చినందుకు సంతోషాన్ని వ్యక్తం చేశారు.